వెల్కమ్ టు దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించారు ఈనాటి దేవుని వాగ్దానం నా అంతరంగ మందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు మల్టిట్యూడ్ ఆఫ్ మై థాట్స్ విత్ ఇన్ మీ దై కంఫర్ట్స్ ది లైట్ మై సోల్ విచారకరమైన ఆలోచనలు వేదన కలిగించే ఆలోచనలు ఆలో ఆందోళన కలిగించే ఆలోచనలతో దినమంతా గడపాలని ఎవరు ఆలోచన చేయరు ఎవరు ఇష్టపడరు కూడా కానీ చాలాసార్లు మన అనుదిన జీవితాలలో దినాన్ని ఆరంభిస్తూ ఉన్నప్పుడు అనేకమైన ఆలోచనలు మన మనసులలో ఉంటాయి కొన్ని ఆలోచనలు మనకి సవాళ్లను జ్ఞాపకము చేస్తే కొన్ని చాలా కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి ఆలోచనలు ఎంతకీ మార్గము కనిపించినటువంటి ఆలోచనలు అనేక ప్రశ్నలు మిగిలిస్తున్నటువంటి ఆలోచనలు కొన్ని ఆలోచనలు బాధ్యతలు గుర్తు చేస్తూ ఉంటాయి ఆలోచనలు కొన్ని విచారాన్ని కలుగు చేస్తే ఆలోచించి ఆలోచన చేసి చివరికి కొన్ని ఆలోచనలు వ్యర్థమైనవిగా తేలిపోతాయి ఈ ఆలోచనల మధ్య మనం మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాం ఒక రకమైనటువంటి ఆందోళన భయాన్ని మనకు కలుగు చేస్తాయి ఈ ఆలోచనలు చదవబడిన లేఖన భాగం దావిదు పరిస్థితి కూడా అలాగే ఉంటుంది దావిదు మాట్లాడుతూ ఉన్నాడు నాంతరంగమందు విచారములు హెచ్చగా అనేకమైనటువంటి ఆలోచనలు ఆయన హృదయములు హెచ్చుతూ ఉన్నాయి వాటి మధ్య కూడా ఒక ఆశీర్వాదాన్ని దావేదు చూస్తూ ఇది నాని సాక్ష్యముగా మాట్లాడుతున్నాడు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తున్నది ఆయన ఆలోచనల మధ్య ఆలోచనలో చిక్కుబడి కొట్టుమిట్టులాడుతున్న నేపథ్యంలో దేవుని గొప్ప ఆదరణ నెమ్మది కలిగించే ఆదరణ దావీదు పొందుకుంటా ఉన్నాడు అది దావీదుకు ఉన్నటువంటి అనుభవం ఆ అనుభవం ఈ దినాన్ని నీకు నాకు వాగ్దానముగా ఉండబోతా ఉంది దావీదుకు అంతరంగమందు విచారములు హెచ్చిన నేపథ్యములో ఆదరణ కలుగు చేసిన దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఒక్క కొద్ది సమయాన్ని తీసుకొని ఆయన వాగ్దానాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దామా కనికరము కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కృప కలిగినటువంటి దేవుడు నీ విస్తారమైన ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు వాటన్నిటి మధ్య నీకు నెమ్మది కలుగు చేయబోతా ఉన్నాడు కాల సమయం నీ ఆలోచన ఏదైనా నీ విచారం ఏదైనా నీ ఆందోళన ఏదైనా నిన్ను కలవరపెట్టేది ఏ పరిస్థితి అయినా ఎరిగిన దేవుడిగా నిన్ను ప్రేమించే దేవునిగా ఆయన నీకు నెమ్మది కలుగు చేయబోతా ఉన్నాడు నీ ఆలోచన నిన్ను కలవర పెట్టే నీ సమస్య నీకు చాలా పెద్దదిగా కనిపించవచ్చు దేవుని దృష్టిలలో చాలా అల్పమైనది నీవు నేను శ్రేష్టమైన వారవని జ్ఞాపకం చేసుకుందాం అందుకే అంటాడు ఓరకుండు నేనే దేవుడినని తెలుసుకొనిడి నీ ఆలోచనల మధ్యలో గొప్ప ఆదరణ దేవుడు నీకు దయచేసి ఇది నెమంతుటిలో ఆయన నీ ప్రాణమునకు నెమ్మది కలుగు చేసి ఆయన ఆశీర్వాదమునకు వారసులుగా నడిపించనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకమైన మహేసయ్య యువదీకాల సమయంలో విస్తారమైన ఆలోచనలు మేము కలిగి ఉన్న నేపథ్యంలో కూడా నీ ఆదరణకరమైన నీ వాగ్దానం మాకు నెమ్మది కలిపి చేస్తుంది ఈ నెమ్మది మేము పొందుకుంటూ నెమ్మదిలో నిలుచుండి అనేక మందికి నీ ప్రేమను ప్రకటించే ప్రయోజనకరమైన పాత్రలుగా మమలను బలపరచమని వేస్తున్నా అడిగి వేడుకొని చిన్న తండ్రి అమెన్